Hi friends, nenu mee Jayaraj. Welcome back to Spoorthy Divakar Films. ఈ రోజు మనం పిచ్చుక కాకి అనే ఒక చిన్న కథ గురించి తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక పిచ్చుక ఒక కొమ్మ మీద గూడు కట్టుకుని తన పిల్లలతో ఉండేది. వానాకాలం వచ్చింది. ఒక రాత్రి కొండపోతగా వర్షం కురవడం మొదలైంది. బలంగా వీచిన గాలులకు పిచ్చుక గూడు దూరంగా ఎగిరిపోయింది. పిచ్చుక పిల్లలు వర్షానికి తడిసిపోసాగాయి. పిచ్చుక తన పిల్లలను తీసుకుని కాకి ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది. ఎవరు అంటూ లోపల నుండి అడిగింది కాకి. కాకమ్మ, నేను. వానగాలికి నా గూడు చెదిరిపోయింది, నా పిల్లలు వర్షానికి తడిసిపోతున్నాయి అంది పిచ్చుక. అయితే నేనేం చేయాలి అంటూ ప్రశ్నించింది కాకి. వర్షం ఆగే వరకు నీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వు అంటూ ప్రాధేయపడింది పిచ్చుక. నా పిల్లలు వెచ్చగా పడుకుని ఉన్నాయి, నేను తలుపు తీయలేను అని నిర్దాక్షిణ్యంగా చెప్పింది కాకి. దానితో పిచ్చుక తన పిల్లలను తీసుకుని కొత్త ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు పిచ్చుక ఇంటి తలుపు ఎవరో తట్టడం విని ఎవరు అని అడిగింది. పిచ్చుకమ్మ, నేను కాకిని. నా ఇల్లు వర్షానికి కూలిపోయింది, నా పిల్లలు తడిచిపోతున్నాయి. దయచేసి తలుపు తీస్తే ఈ రాత్రికి నీ ఇంటిలో ఉంటాము అంది కాకి బయట నుంచి. పిచ్చుక వెంటనే తలుపు తీసింది. కాకి పిల్లల్ని తన రెక్కల్లో ముడుచుకుని లోపలికి తీసుకుని వచ్చింది, తన పిల్లల దగ్గర ఉంచింది. గతంలో పిచ్చుకతో తను ఎలా ప్రవర్తించానో గుర్తుకు వచ్చి కాకి సిగ్గుతో తల వంచుకుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కథను బట్టి మనకి ఎవరైనా కనుక ఆపదలో ఉంటే వారికి సహాయం చేయాలనే నీతిని గురించి తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వీడియోలో మరి ఒక నీతి కథ గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కథ మీద కామెంట్ని కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. This is Jayaraj signing off.